ప్రధాని మోదీ ఫ్రాన్స్ యుఏఈ పర్యటన ముగించుకొని శనివారం రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. అబుదాబి నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని తన నివాసానికి చేరుకున్న వెంటనే ఢిల్లీ వరదలపై అధికారులతో సమీక్షించారు. నగరంలో వరద పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు, బాధితులకు అందిన సహాయ సహకారాలు, ఇతర అంశాలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఫోన్ చేసి మోదీ మాట్లాడారు. ఈ విషయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి చేరుకోగానే ఫోన్ చేసి నగరంలో వరదల పరిస్థితిని సవివరంగా తెలుసుకున్నారు. వరదల పూర్తి సమాచారం తీసుకున్నారు. కేంద్రం సహాయం సహకారంతో ఢిల్లీ ప్రజల ప్రయోజనాల కోసం సాధ్యమైన అన్ని పనులు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఢిల్లీలో యమునా నది ఉధృతి, భారీ వర్షం కారణంగా ఎదురైన ఇబ్బందులపై ఫ్రాన్స్ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వల్ల ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించింది. పలు ప్రాంతాల్లో నీరు చేరింది. వరద నీటి ఉధృతితో నగర జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే శనివారం యమునా నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో అధికారులు అనేక రోడ్లను తెరిచారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.